అబద్ధము జూదము హత్య దొంగతనాలు కామభావ నేరాలు మన ఇంద్రియాల్ని కష్టపెట్టి అబద్ధము జూదము హత్య దొంగతనాలు కామభావ నేరాలు మన ఇంద్రియాల్ని కష్టపెట్టి స్వార్థాన్ని మనకు నేర్పి ఆనందాన్ని హరిస్తాయి నిగ్రహాన్ని కోల్పోయే వ్యసన పరుల్ని చేస్తాయి మన పాప కర్మ ఫలితాలను దేవుడు మనకందించును ఈ విషయం ఎవ్వరికీ సందేహం అక్కరలేదు ఇది ప్రకృతి సిద్ధాంతం తెలుసుకునే తీరాలి నాకు తెలియదనుకున్నా నాకు ఎదురు పడదన్నా అర్ధరహితమవుతుంది అనుభవానికొస్తుంది ఆహారం నిద్ర రతి సుఖాలు అనుభవించు పద్ధతిలో ఒక క్రమశిక్షణ పాటిస్తూ జీవితాన్ని గడపాలి ఆరోగ్యం ఆనందం మన సొంతం కావాలి ఎప్పుడెప్పుడో జీవించిన సుజ్ఞానులు ఆలోచించి పూర్వం ఎప్పుడెప్పుడో జీవించిన సుజ్ఞానులు ఆలోచించి ఆయా కాలాలకు తగినట్లుగా నియమాలను నిర్దేశించి మానవ ప్రకృతిని సంస్కరించి జీవన శైలిని తీర్చిదిద్దినారు ఆనాడు దయ నిండిన చిత్తంతో వాటిని మన కోసం ప్రకటించారు వారు ఈనాడు ఈ కలియుగంలో ఆనాటి సిద్ధాంతాలు కొన్ని అసలే సరిపడవు అందుకనే ఈ కాలానికి తగినట్లుగా జీవన శైలిని నేను స్వంతంగా ఆచరించి స్వయంగా ఆలోచించి స్వతహాగా ఆదరించి ఈ మానవాళికి ప్రబోధిస్తున్నాను వినండి వాటిని ఆచరించి అనుసరించి మీరందరూ సంతోషంగా జీవించండి సంతోషంగా జీవించండి సంతోషంగా జీవించండి బ్రహ్మాండంలో ఉన్న చరాచర జగత్తంతా లోపరహిత పద్ధతిలో పరిణమిస్తూ ఉంటుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న
ఉన్న చరాచర జగత్తంతా లోపరహిత పద్ధతిలో పరిణమిస్తూ ఉంటుంది. అల్పము అనల్పమైన జ్ఞాన పరిధులుంటూనే ఇంద్రియాలు పరిమితితో అనుభవానికొస్తాయి. అల్పము అనల్పమైన జ్ఞాన పరిధులుంటూనే ఇంద్రియాలు పరిమితితో అనుభవానికొస్తాయి. ఏక ఇంద్రియం నుండి పంచేంద్రియ పరిమితమై ప్రాణకోటి ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. లక్షల సంవత్సరాలు క్రమ పద్ధతిలో సాగుతూ తరతరాల మనుష్యులను పరమాత్మే పాలించును. ప్రకృతి సిద్ధంగా మనకు సంక్రమించు గుణాలను అధిగమించి సృష్టిలోని రహస్యాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. ఉత్తమమైన మానవ జన్మను మనము సిద్ధింపజేసుకోవాలి సిద్ధింపజేసుకోవాలి సిద్ధింపజేసుకోవాలి.